Hi friends, this is Teja. Welcome to our channel BDR Tech Info YouTube channel. Friends, in this video, lo nenu meeku Google Chrome lo history ni ela delete cheyalo anedi ee video lo complete ga explain chestanu. Friends, maniki Google Chrome lo history ni delete cheyadam dwara manaku vache labham enti ante, so first vachesi maniki mana mobile lo storage problem undad anamata. So second vachesi maniki mana Chrome browsing anedi chaala fast ga avutund anamata. So next vachesi mana battery usage anedi perugutundi endukante mana background lo maniki konni sites anedi run avutuntayi anamata. So anduvalla vachesi maniki battery anedi drain ayipothund anamata. Friends, ivu vachesi maniki Chrome browser lo history ni delete cheyadam dwara vache uses vachesi. Friends, ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ వచ్చేసి 50 లైక్స్ మాత్రమే. ప్లీజ్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసినట్టయితే ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఎప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత టాప్ రైట్ సైడ్లో 3 లైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి కింద చూడవచ్చు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేస్తే మనకి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇట్లాంటి ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు క్లియర్ బ్రౌజింగ్ డేటా అని చెప్పేసి, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కింద చూడొచ్చు సేవ్డ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే మీరు అన్టిక్ చేసేసేయండి. సో దీన్ని అన్టిక్ చేస్తే మనకి కనుక మన మొబైల్లో ఉన్న పాస్వర్డ్ అని చెప్పేసి చాలా ఉంటాయన్నమాట, సో అవైతే డిలీట్ అవ్వకుండా ఉంటాయి. సో ఒకవేళ మీరు టిక్ చేసుకుని అంటే టిక్ చేసుకోండి పర్లేదు, లేకపోతే మీరు బాధపడాల్సి వస్తుంది, మీ పాస్వర్డ్స్ అనేవి డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనకి టాప్లో చూడొచ్చు 24 అవర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఆల్ టైమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆల్ టైమ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు బ్రౌజింగ్ హిస్టరీ వచ్చేసి మనకి 4451 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కుకీస్ అండ్ సైట్స్ డేటా వచ్చేసి మనకి 1 114 అయితే ఉన్నాయి. సో క్యాచ్ ఇమేజెస్ వచ్చేసి మనకి 177 MB అయితే ఉన్నమాట. సేవ్డ్ పాస్ 77 ఉన్నాయి. సో మనకి కిందనే కనిపిస్తుంది కదా సైట్ సెట్టింగ్స్ 29 అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి సైట్ సెట్టింగ్స్ ఉంది కదా, సో 29 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కింద చూడొచ్చు మనకి క్లియర్ డేటా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్లియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి డేటా అయితే క్లియర్ అవుతుంది అనమాట. సో క్లియర్ అయిపోయింది, ఓకే గాకెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంకా డిలీట్ అవ్వలేదు, సో మళ్ళీ క్లియర్ బ్రౌజింగ్ డేటా మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత బేసిక్ మీదకి వెళ్ళండి. సో బేసిక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు లాస్ట్ అవర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఆల్ టైమ్ అయితే పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మై యాక్టివిటీలో ఉన్న డేటా కూడా అయితే మనకైతే డిలీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడవచ్చు కిందన క్లియర్ డేటా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్ మీద క్లిక్ చేయండి, మొత్తం డేటా అయితే క్లియర్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఫ్రెండ్స్ చూసారు కదా మనం క్రోమ్ బ్రౌజర్లో ఉన్న హిస్టరీని ఎలా డిలీట్ చేసామని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టాటా బాయ్ బాయ్, జై హింద్.